మెయిన్ వచ్చేసి మీకు డబుల్ సన్ రూఫ్ అండి, ఇందులో i10 అండి, ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను రాజేష్ ప్రీ ఓన్ కార్స్ దగ్గర వచ్చానండి. వీళ్ళ దగ్గర 50+ వెహికల్స్ ఉన్నాయి. సో వెళ్ళేసి కనుక్కుందాం ప్రైస్ ఏంటిది, ఇంకా కాస్ట్ ఏంటిది అని. ఇంకా వీళ్ళ దగ్గర వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, జెన్యున్ కార్సే లేదా అని ఒకసారి కనుక్కుందాం. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇంకా స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది ఏంటిదని వెళ్ళేసి కనుక్కుందాం. సో రండి. హాయ్ సార్, స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి? స్టార్టింగ్ కూర్చోండి చెప్తాను. స్టార్టింగ్ వచ్చేసి 90,000 ఉన్నాయి. మీరు ఎంత బడ్జెట్లో చూస్తారు? 1 లక్ష నుంచి ఏమైనా ఉన్నాయా? 90,000 నుంచి మన దగ్గర 35 లక్షల వరకు వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు 90,000లో మనకు ఆల్టో 2008 మోడలు, అది ఫిక్నెస్ కూడా 28 వరకు ఉంది. వెహికల్ చాలా బాగుంటుంది, చూడండి. మీరు చూసినాక మీకు నచ్చితేనే తీసుకోండి, మెకానిక్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేయించుకోండి, అన్ని చూడండి, ట్రాల్ కొట్టండి, మొత్తం చెక్ చేయించుకొని వెహికల్ ఓకే ఉన్నాకనే పేమెంట్ చేయండి. చూద్దాం, పదండి. క్రెటా 2020 మోడల్ అండి ఇది, ఎస్ఎక్స్ 1.5 డీజిల్ వెహికల్ అండి ఇది, సన్రూఫ్ లోడెడ్. వెహికల్ చూడండి, స్క్రాచ్లెస్ వెహికల్, టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయండి, ఒక్కటి కూడా స్క్రాచెస్ అనేది లేదు. ఇంటీరియల్ చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, అన్నీ అవైలబుల్ ఉంటాయండి. మీకు ఇందులో సన్రూఫ్ కూడా వస్తుంది, మెయిన్ వచ్చేసి మీకు డబల్ సన్రూఫ్ అండి ఇందులో, చూసుకోండి చాలా బాగుంటుంది సన్రూఫ్. సీట్స్ కూడా కంపెనీ సీట్సే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వెహికల్ మొత్తం మీరు చూసుకుంటే ఒక్క స్క్రాచ్ కూడా లేదండి, చూసుకోండి. సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది, డీజిల్ వెహికల్, మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. 86,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 15,50,000 చెప్తున్నాము, తగ్గుతుంది. మీరు వచ్చి వెహికల్ చూసినా మాట్లాడు. ఫార్చునర్ వెహికల్ అండి ఇది, వచ్చేసి మోడల్ వచ్చేసి 2018, సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉందండి, చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్. 4 సీల్ టైర్స్ ఉన్నాయండి వెహికల్లో, మీకు ఒక్క వర్క్ కూడా లేదు. ఇంటీరియల్ అవుట్లుక్ చాలా బాగుంటుంది, అవుట్లుక్ చూస్తున్నారైతే చాలా బాగుంది కదా. ఒక 2-3 స్క్రాచెస్ ఉన్నాయండి అంతే, టైర్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి వెహికల్ మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే లోపల చూడండి, స్టీరింగ్ కంట్రోల్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. కిలోమీటర్ వచ్చేసి మనకు 1,76,000 తిరిగిందండి ఇది, షోరూమ్ ట్రాక్ అండి, సింగిల్ ఓనర్ అండి. వెహికల్ వచ్చేసి 4x2 అండి ఇది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా ఏసీ వస్తుందండి, మొత్తం ఇది సెంట్రల్ ఏసీ, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది చూడండి. ఇంటీరియల్ కూడా చాలా బాగుంది, చాలా గుడ్ కండిషన్లో ఉంది. రండి వెహికల్ చూసుకోండి, షోరూమ్కి వెళ్ళండి, చెక్ చేసుకోండి, ఆ తర్వాతనే పేమెంట్ చేయండి. చాలా బాగుందండి, మొత్తం చూసుకోండి మీరు. అమౌంట్ వచ్చేసి మీకు 28 లక్షలు చెప్తున్నామండి, తగ్గుతుంది. డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి, మాకేమైనా కమిషనే ఉంటుందండి, 2% కమిషన్ ఉంటుంది ఇరువైపులా. ఓకేనండి. నెక్స్ట్ కార్ వచ్చేసి 2008 i10 అండి ఇది, చూడండి బ్లాక్ కలరు, ఒక్క స్క్రాచెస్ కూడా లేదు బండ్లో, చాలా బాగుంటుంది. 4 న్యూ టైర్స్ అండి. ఇంటీరియల్ చూడండి ఎలా బాగుంటుందో, ఇంటీరియల్ చూడండి చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ వెహికల్, స్క్రీన్ కూడా ఉంది, మీకు సన్రూఫ్ కూడా ఉంటుంది అందు ఇందులో. సన్రూఫ్ వెహికల్ అండి ఇది, ఫుల్లీ లోడెడ్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది, స్క్రాచ్లెస్ కండిషన్ అండి ఇది, చాలా బాగుంది. రివర్స్ క్యామ్ కూడా ఉంటుందండి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, టాప్ ఎండ్ వెహికల్ ఇది. కిలోమీటర్ వచ్చేసి 95,000 తిరిగిందండి ఇది. ఆటోమేటిక్ వెహికల్, సన్రూఫ్ మీకు చాలా తక్కువ ధరలో వస్తుంది, 2,50,000. నెగోషియేషన్ కూడా అవుతుంది, మీరు రండి చూసుకోండి వెహికల్, మెకానిక్ దగ్గరికి వెళ్ళండి, మొత్తం చెక్ చేసుకున్నాకనే వెహికల్ అనేది కొనడం చేసుకోండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి డస్టర్ అండి ఇది, 2012 మోడల్ ఇది. రిజిస్ట్రేషన్ వచ్చేసి 2013 అండి. వెహికల్ కూడా టాప్ ఎండ్, RX-Z అండి ఇది. ఇది ఇంజన్ పవర్ వచ్చేసి 110 PS అంటారండి. వెహికల్ కూడా చాలా బాగుంది చూడండి, 4 సీల్ టైర్స్ ఉన్నాయండి. వెహికల్లో ఎలాంటి వర్క్ కూడా లేదండి, వెహికల్ స్క్రాచెస్ అనేటివి లేవండి. ఇంటీరియల్కి వచ్చేస్తే ఇంటీరియల్ కూడా చాలా బాగుంది, టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 వస్తాయండి, స్టీరింగ్ కంట్రోల్ కూడా ఉంటుందండి. ఇందులో రివర్స్ క్యామ్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉందండి, చాలా బాగుంటుంది. సీట్స్ కూడా బాగున్నాయండి చూడండి. బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకు రివర్స్ క్యామ్ కూడా ఉందండి, రివర్స్ క్యామ్ మిర్రర్లో వస్తుందండి దీనికి బ్యాక్ సైడ్. కిలోమీటర్ వచ్చేసి ఇది 90,000 తిరిగిందండి. వెహికల్ వచ్చేసి RX-Z అండి ఇది, టాప్ ఎండ్. దీని ప్రైజ్ వచ్చేసి మనము 350 చెప్తున్నాము, కొద్దిగా ఓనర్తో మాట్లాడి తగ్గేయగలుగుతామండి. వెహికల్ వచ్చేసి మొత్తం చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్నాకనే పేమెంట్ చేయండి. వెహికల్ వచ్చేసి సియాజ్ అండి,
ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ ఇది, చాలా గుడ్ కండిషన్ లో ఉంది. టైర్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ అండి, టాప్ మోడల్ అండి ఈ వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది, టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది, రివర్స్ క్యామ్ కూడా ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్ కూడా వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. టాప్ ఎండ్ వెహికల్ ఇది. వెహికల్ ఇంటీరియర్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది అండి, చూడండి. షోరూమ్ సీట్సే ఉన్నాయండి, మొత్తం వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాకేన అండి. చూడండి వెహికల్ మొత్తం చూడండి, రివర్స్ క్యామ్ కూడా ఉందండి. వెహికల్ నెంబర్ వచ్చేసి కూడా 0301 ఫ్యాన్సీ నెంబర్ అండి, 71,000 తిరిగింది. మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాకే అండి. ప్రైజ్ వచ్చేసి మనం 690 చెప్తున్నామండి, తగ్గుతుంది. వచ్చి వెహికల్ చూసుకొని షోరూమ్ వెళ్ళి మొత్తం చెక్ చేసుకున్నాకనే పేమెంట్ చేయండి. వెహికల్ వచ్చేసి బ్రిజా అండి, ఇది టాప్ మోడల్ జెడ్డీఏ అండి. మోడల్ వచ్చేసి 2017 వైట్ కలరు, ఇట్లా బ్లాక్ రేడియం వచ్చేస్తుంది అండి. ఇది షోరూమ్కి వెళ్ళి డ్యూయల్ టోన్ అంటారు దీన్ని. టైర్స్ వచ్చేసి మనకు 60-70% ఉన్నాయండి, మ్యాగ్వీల్స్ కూడా వస్తాయి ఇందులో. ఇంటీరియర్కి వస్తే చాలా బాగుంటుందండి, చూడండి. స్టీరింగ్ కంట్రోల్ కూడా ఉంటుంది, టాప్ 5 గేర్స్ అండి ఇది. స్క్రీన్ కూడా షోరూమ్ స్క్రీన్ అండి ఇది. రీడింగ్ వచ్చేసి మనకు ఇది 1,10,000 తిరిగిందండి. రివర్స్ క్యామ్ కూడా అవైలబుల్ ఉందండి. నెంబర్ కూడా 6759 అండి. వెహికల్ జెడ్డీఏ అండి ఇది, టాప్ మోడల్. స్క్రాచెస్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి, కానీ వెహికల్ మొత్తం గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మేము 8 లాక్స్ చెప్తున్నామండి, తగ్గుతుంది. వచ్చి చూసుకోండి, చెక్ చేసుకోండి. డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ చేస్తామండి, మాదేమైనా 2% కమిషన్ ఉంటుందండి అంతే. వెహికల్ మాత్రం చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందంటే వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వీళ్ళ లొకేషన్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తీసుకోండి. డిస్క్రిప్షన్లోనే తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, తనకు కాల్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మీ వెహికల్స్ కూడా ఏమైనా సేల్స్కి ఉంటే, సేల్ చేయాలనుకుంటే నా నంబర్ కూడా ఇస్తాను, నా నంబర్ కాల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటిదంటే వెహికల్ జెన్యున్ ఉంటే మాత్రమే సేల్ చేస్తానండి. ఇంకొకటి మీకు ఏదైనా వెహికల్ రిక్వైర్డ్ ఉంటే మీరు డైరెక్ట్ కాల్ చేయండి, కామెంట్ చేయండి, ఆ వెహికల్ అయితే తెప్పియడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనలీ థ్యాంక్ యూ అండి.